గ్రామాల్లో అంగన్వాడీలో కన్నతల్లి పాత్రను పోషిస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. అంగన్వాడీ టీచర్ల పట్ల గౌరవంగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని గ్రామాల్లో అంగన్వాడీ భవనాలను పూర్తి చేస్తారని చెప్పారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని మహిళా ప్రాంగణంలో అంగన్వాడీ టీచర్లతో ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమావిడి మండలాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. సమావేశానికి మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రీజనల్ ఆర్గనైజర్ రేనా, సీడీపీఓ సబిత, సఖీ కేంద్రం అడ్వైజర్ లక్ష్మి, జెడ్పీటీసీ శరత్రావు పాల్గొన్నారు. రెండోసారి ఎన్నికైన రసమిని మండలాల వారిగా అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు సన్మానించి పుష్పగుచ్చాలు అందించి సన్మానించారు. అంగన్వాడీ కేంద్రాలు అమ్మఒడి లాంటివని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. గ్రామాలకు ఆయువు పట్టు లాంటివని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీ టీచర్లను గుర్తించి జీతాలను పెంచారని గుర్తు చేశారు. అంగన్వాడీ కేంద్రాలు గ్రామాల అభివృద్ధికి గుండెకాయ లాంటివని, భరోసా కల్పించే కేంద్రాలని తెలిపారు. సమాజంలో అంగన్వాడీ టీచర్ల బాధ్యత గొప్పదన్నారు. భవిష్యత్తులో మీ అవసరాలు చాలా ఉంటాయన్నారు. గ్రామ అభివృద్ధికి తప్పకుండా అంగన్వాడీ టీచర్ల సలహాలు తీసుకుంటామని చెప్పారు. మీ బాధ్యత అనేది సమాజంలో చాలా ఉన్నది. నాకు తెలిసి ఎంఏలు, బీఈడీలు చదివి, టెట్ రాసి, బీఎస్సీ రాసి టీచర్గా పనిచేస్తున్న ఏకైక వ్యక్తులు అది అంగన్వాడీలు. అంగన్వాడీ కేంద్రాలు అనేటివి నేను చాలాసార్లు చెప్పుకుంటా ఉంటా, ఇవి అమ్మ ఒడి లాంటి అని. ఎందుకంటే ఆ గ్రామానికి మొత్తము అమ్మ పాత్ర పోషిస్తూ ఉంటారు. ఒకవైపు చిన్నపిల్లలను బాధ్యతగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు తన జీతాల విషయాలు కానీ మిగతా విషయాలు కానీ తప్పకుండా ఎంతో కొంత కొత్తగా తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తొలుతగా గుర్తించి గౌరవించబడింది మిమ్మల్ని అనే విషయాన్ని కూడా నేను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటా ఉంటాను. అంగన్వాడీ కేంద్రాలు అనేటివి ఇలా ఒక ఆయువు పట్టులాగా మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో బతకడానికి, గుండెకాయ ఎంత ముఖ్యమో గుండె అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఊరి గ్రామాభివృద్ధి జరగాలంటే కూడా గుండెకాయ లాగా అంగన్వాడీ కేంద్రాలు అనే విషయాన్ని కూడా మీరు తప్పకుండా